ప్రైవేట్గా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సపరేట్ బడ్జెట్లు చాలా అవసరం కూడా, కాబట్టి చాలా అవసరం, అది చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే ఇంతవరకు జీజీహెచ్కి వచ్చిందంటే ఇక్కడ కూడా మనం తీసుకున్నాం కూడా అదే విధంగా. ఏ విధంగా నాడు నేడు అయితే సో రైట్ ఫ్రమ్ పిహెచ్సిస్ రీఫార్మింగ్ దగ్గర నుంచి పిహెచ్సిస్ మన ఏదైతే మెడికల్ కాలేజెస్ రాష్ట్రంలో ఒక 17 మెడికల్ కాలేజెస్ని తీసుకురావాలనే ఒక నిర్ణయం చేసి ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే మేము ముఖ్యమంత్రి గారు ఒక 5 మెడికల్ కాలేజెస్ని ఒక ప్రయారిటీ మెడికల్ కాలేజెస్గా పెట్టుకోవడం జరిగింది. మరి ఆ 5 మెడికల్ కాలేజెస్ సంబంధించి ఈ ఇయరే ఈ సంవత్సరమే ఈ 5 మెడికల్ కాలేజ్ సంబంధించి వాటి యొక్క అడ్మిషన్స్ అండ్ వాటి యొక్క క్లాసెస్ కూడా అకాడమిక్ క్లాసెస్ కూడా ప్రారంభించాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. మరి అనుకున్నది అనుకున్నట్టుగా ఒక మంచి మనసు ఉంటే ముఖ్యమంత్రి గారి సంకల్పానికి తగ్గట్టే మరి ఒక మంచి మనసున్న ముఖ్యమంత్రి ఏదైతే ఒక ఆలోచన చేసి ముందడుగు వేశారో దానికి తగ్గట్టే ఈ 5 మెడికల్ కాలేజ్కి సంబంధించి ఏదైతే విజయనగరం కావచ్చు అలాగే నంద్యాల ఏలూరు మచిలీపట్నం రాజమండ్రి ఈ 5కు గాను ఒక రాజమండ్రి ఇంకొకటి ఇన్స్పెక్షన్ పెండింగ్ ఉంది. ఆ ఇన్స్పెక్షన్ కూడా అయిపోతే అది కూడా మేము పాజిటివ్గా వస్తుందని మేము హోప్ చేస్తున్నాము. మరి 5కి సంబంధించి 4 మెడికల్ కాలేజెస్కి పర్మిషను ఈరోజు ఎన్ఎంసీ క్లియరెన్సెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పర్మిషన్ వచ్చింది. తొందరలో వీటి అడ్మిషన్స్ అన్నీ కూడా చేపట్టి మరి ఈ విద్యా సంవత్సరం నుంచే అక్కడ క్లాసెస్ కూడా ప్రారంభించబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకవైపున ఇంత పెద్ద ఎత్తున ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ అన్నిటి కోసము మరి ముందడుగు వేసి ముఖ్యమంత్రి గారు ఇంత మంచి చేస్తుంటే ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవేవీ కూడా చేయకుండా కనీస మౌలిక ఫెసిలిటీస్ అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ఒక డాక్టర్స్ని నియమిద్దామని కానీ ఒక హాస్పిటల్ని తీసుకొద్దాం కానీ ఇలాంటివి ఏవీ కూడా చేయకుండా ఈరోజు ఒక మంచి చేస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని అనేకసార్లు పదే పదే విమర్శలు చేయటము దుష్ప్రచారం చేయటము క్వశ్చన్ చేయడం ఇదొక హాబీ అయిపోయింది వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా, అసలు మీ హయాంలో మీరు వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నీరుగార్చారు, మీరు ఏదైనా చేస్తుంటే చెప్పాలి. వైద్య ఆరోగ్య రంగం గురించి మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి. ఇలా మరి జగనన్న పాలన ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతూ మరి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ ఎంతోమంది వైద్యులందరికీ కూడా ఈరోజు అవకాశాలు ఇస్తూ ఎంతోమంది వైద్యులందరి నియామకాలు చేస్తూ ఇంత గొప్పగా ఈరోజు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ని టు ద మ్యాక్సిమం గవర్నమెంట్ నుంచి ఈరోజు అన్ని ఫెసిలిటీస్ని ఈరోజు క్రియేట్ చేస్తూ కల్పిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అప్గ్రేడ్ చేస్తూ హాస్పిటల్స్ని కొత్తవి తీసుకొచ్చి కొత్తవి కన్స్ట్రక్ట్ చేస్తూ అవన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తూ ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకొని వెళ్తుంటే మరి ప్రజలందరూ కూడా ఈ ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా చాలా చక్కగా అప్రిషియేట్ చేయటం మనము ఇందాక ఈ యొక్క విజిట్లో చూడటం జరిగింది. ఖచ్చితంగా ఈ హాస్పిటల్కి సంబంధించి ఏమున్నా కూడా ఇంకా వీటిని స్ట్రెంగ్థెన్ చేయడానికి బెటర్మెంట్ చేయడానికి వీలైనంత తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాను. అలాంటిది ఏం లేదండి. ఫస్ట్ ఇందాక మీరు చెప్పినట్టే ప్రతి చోట కూడా 0 వేకెన్సీ పాలసీ అని పెట్టుకొని ఈ 0 వేకెన్సీ పాలసీని ఏం చేస్తూ అన్ని చోట్ల కూడా చాలా పెద్ద ఎత్తున కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా 49,000 పైగా రిక్రూట్మెంట్స్ ఈరోజు జగనన్న ప్రభుత్వం ఈరోజు మనం చేసాం కంప్లీట్ చేసుకొని ఇంకా కూడా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున చేసాం. సో కాబట్టి ఎక్కడ కూడా కొరత అనేది డాక్టర్స్ కొరత అనేది వైద్య సిబ్బంది కొరత అనేది లేకుండా ఏం చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నటువంటి తీరు మీరు చూస్తూ ఉన్నారు. అండ్ ఏదైతే అట్లాంటిది ఏమీ లేదు. స్పెసిఫిక్గా ఎక్కడైనా డాక్టర్ అట్లాంటిది ఏమైనా ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాం, మా దృష్టికి తీసుకురండి. ఇంకోటి మీరు అంటున్నారు ఆరోగ్యశ్రీ బిల్ సార్, అసలు ఆరోగ్యశ్రీ చాలా పెద్ద ఎత్తున కూడా ఈరోజు దాదాపు మన జగనన్న ప్రభుత్వము వచ్చిన నాటికి అంటే ఏదైతే 1,059 ప్రొసీజర్స్ ఉన్నాయో వాటిని 2,446 ప్రొసీజర్స్కి పెంచి మళ్ళీ అంతటితోనే ఆగకుండా
మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు 3255 ప్రొసీజర్స్కి పెంచి ఎంత ఖర్చు అయినా కూడా ఈరోజు దాదాపు మనం చూసుకున్నట్టయితే ఒక ఆరోగ్యశ్రీ కావచ్చు ఇటు ఆరోగ్య ఆసరా కావచ్చు 3000 కోట్లకు పైగా ఈరోజు మనం ఖర్చు చేస్తున్నాం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి మనం ఎంత ఖర్చు చేస్తున్నామో, ఆరోగ్యశ్రీ మీద ఎంతమంది ప్రాణాలు మనం కాపాడుతున్నామని అర్థం చేసుకోవాలి. అవన్నీ కూడా అవి ఫేక్ న్యూస్, అవన్నీ గాలి మాటలు, కాబట్టి వాటిని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. చాలా చక్కగా ఉన్నటువంటి వీలైనంత వరకు కూడా అన్ని ఎంపానెల్ హాస్పిటల్స్, వీలైనన్ని ఎంపానెల్ హాస్పిటల్స్ని మనం పర్మిషన్స్ ఇచ్చాము. అన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయి. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఫెసిలిటీస్ని పూర్తి స్థాయిలో కూడా అన్ని విధాలు కూడా మనం స్ట్రెంగ్థన్ చేసుకోవడం వల్ల మనకు చాలా పెద్ద ఎత్తున ఓపీ పెరిగింది. ఎంతో మనం చూస్తూ ఉన్నాం డెలివరీస్ కూడా ఎన్ని పెరుగుతున్నాయి. ఎలాంటి వైద్య సేవలు ఈరోజు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజలకు ఇంకా నమ్మకము, ఒక భరోసాని కల్పించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. కాబట్టి ఎక్కడ ఎంపానెల్డ్ హాస్పిటల్స్ కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఏమీ కూడా లేవు. ఏదున్నా కూడా మా దృష్టికి వచ్చిన వెంటనే ఇమీడియట్గా మనం సార్ట్అవుట్ చేస్తూ జగనన్న ప్రభుత్వం అందరూ కూడా ఒక మంచి వైద్య సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో తోడుగా ఉంది, ఉంటది అని తెలియజేస్తున్నాము. అలా ఏదైనా ఉంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నాము. దీన్ని ఎవ్రీ మంత్ కూడా డెలివరీస్, మీరు చెప్పినట్టు సోషల్ ఆడిట్ కూడా జరుగుతూ ఉంది. అలాంటివి ఏవి కూడా మేము ఎంకరేజ్ చేయట్లేదు. మీరు ఇందాక అన్నట్టు ఏదైనా స్పెసిఫిక్ హాస్పిటల్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా డీటెయిల్స్ ఇవ్వండి, ఇమీడియట్గా తక్షణమే యాక్షన్ తీసుకుందాం. సో కాబట్టి ఎక్కడ కూడా అలాంటి వాటికి తావు లేకుండా ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాము. మేము సోషల్ ఆడిట్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉన్నాము, మేము ఎప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఎక్కడ ఈ డెలివరీస్కి సంబంధించి ఇలా వసూలు చేయడము, ముందుగా పేషెంట్స్ డబ్బులు ఇవ్వడం అనేది ఎక్కడా లేదు. మేము ఏదైతే పేషెంట్ హాస్పిటల్కి వెళ్తారో ఒక కన్సెంట్ ఫామ్ని కూడా మనం తీసుకొచ్చాం. వాళ్ళు సాటిస్ఫై అయ్యి వాళ్ళు సంతకం పెట్టి వాళ్ళకు ఎవరు లంచం తీసుకోలేదన్న తర్వాతనే వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడము, అలాగే ఆ తర్వాతనే దానికి సంబంధించి మళ్ళీ ఒక సోషల్ ఆడిట్ చేసి దానికి సంబంధించి వాళ్ళ పేమెంట్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి మేము కొన్ని ప్రొసీజర్స్ ఇన్ ప్లేస్ తీసుకొచ్చాము. ఇలాంటి లంచాలకి, ఇలాంటి ఏదైతే ప్రజలు ఎవరైతే హాస్పిటల్స్ వెళ్తున్నారో వాళ్ళు ఎక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ఈరోజు జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడన్నా 1-6 వస్తే కానీ మేము ఇమీడియట్ సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి వెనకాడమని తెలియజేసుకుంటాం.